ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స, చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. నమస్కారం, ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. కొండలలో నెలకొన్న కోని తీరాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు అనంగానే మనందరికీ గుర్తొచ్చేది మన తొలి తెలుగు వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అన్నమాచార్యుల వారి సంకీర్తనలు గుర్తొచ్చిన వెంటనే ఈ సంకీర్తనలకి పెద్ద పీట వేస్తూ పట్టాభిషేకం చేస్తూ వీరి అన్నమాచార్య పాటల్ని ఇప్పటి తరానికి అందించే వాళ్ళు ఆరుదు అని చెప్పాలి. వారిలో ఒకరే మన కొండవీటి జ్యోతిర్మయ్య గారు. ఇవాళ అన్నమయ్య గారి జయంతి సందర్భంగా వారితో మంచి మంచి పాటలు పాడించుకొని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవటం. నాకు కూడా. తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి సందర్భంగా మొట్టమొదట మన ఈ కార్యక్రమం మొదలు పెట్టే ముందు మీకు ఇష్టమైనటువంటి ఆయన సంకీర్తనతో మొదలు పెడదామా అమ్మ? తప్పకుండా. మొదల శ్రీ వెంకటపతికి చేయత్తి మొక్కిన మాత్రము లోపలనే పదిల పుషోడసదానయాగములు పంచమహాయజ్ఞంబులును బదలక సాంగంబులుగా చేసిన వాడే కాడ పలుమారు మది మది నుండి కాయక్లేశము మాటికి మాటికి తనకేలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాస పడనీలా త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. చాలా సంతోషంగా ఉందమ్మా. త్రికరణ శుద్ధిగా ఏదైనా ఒక పని అనేది చేస్తే ఖచ్చితంగా లోకము మెచ్చుతుంది, దేవుడు మెచ్చుతారు. ఆ దేవుడి కృపతో మీరు ఇప్పటి వరకు చేసిన సేవలు అత్యద్భుతం అమ్మా. అయితే మీరు తాళ్లపాక అన్నమాచార్య గారి సంకీర్తనలకే పట్టాభిషేకం చేయాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? అంటే ఎక్కువగా మీరు అన్ని పాటలు పాడగలరు, అయితే ఈ సంకీర్తనలకే ఎందుకు ఎక్కువ మగ్గు చూపించారు, జనాలు కూడా ఎందుకు ఆదరించారు? అది స్వామివారి అనుగ్రహం అనుకోవాలా? అవును, మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. తప్పకుండా ఆయన ఎంచుకున్నాడు కనుకనే మనం ఆయన సంకీర్తనని ప్రచారం చేయడానికి ఒక వారధిగా ఉపయోగపడుతున్నాం. కాబట్టి మనం ఒక బ్రిడ్జ్ మాత్రమే. ఓకే. ఆ గొప్పదైన సాహిత్యానికి సంగీతానికి ఆయన జయంతులు నిరంతరం ఇలా జరుపుకోవడానికి ఏకైక కారణం ఏమిటనంటే భక్తులు ఆ సంకీర్తనల్ని నిరంతరం గానం చేసుకోవటం. ఎందుకనంటే భగవంతుడి గురించి తెలియాలి అని అంటే భక్తుల వల్లనే తెలుస్తుంది. నేనెక్కడ లేకపోతే నీ కృపకు పాత్రమేది అన్నాడు. ఒక భక్తుడు మాత్రమే మళ్ళా ఆయన్ని క్వశ్చన్ చేయగలడు. కాబట్టి మనం ఏదైనా భక్తి గురించి తెలుసుకోవాలి అని అంటే భక్తుల గురించి తెలుసుకోవాలి. భక్తుల గురించి తెలిస్తేనే భగవంతుడి గురించి తెలుస్తుంది అట్లా. సో ఇప్పుడు మనం పాడుకుంటున్న ఈ సంకీర్తనలో కూడా అన్నమయ్య స్వయంగా చెప్పాడు కదా, కుమ్మరదాసుడైన కురువర తినంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజే కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు అంటున్నాడు కదా. అవునమ్మా. ఇది ఆయనే పరమ భక్తుడు అని మనమంటే ఈయన పోయి వాళ్ళెవరో భక్తులను కీర్తన చేస్తున్నాడు.
కదా? అవును. అంటే దాని అర్థం ఏమి? ఒక భక్తుడికి మాత్రమే భక్తుల గురించి తెలుసు. సో ఇప్పుడు భక్తుడు వేరు, భగవంతుడు వేరా? భక్తి రసమా భావమా, ఏం చెప్పాలి? సో చెప్పలేము, వీటికి సమాధానాలు ఏమి సమాధానం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైతే భక్తుల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటామో, మనలో భక్తి ఇంకొంచెం శుద్ధం అవుతూ ఉంటుంది. అందువల్ల భక్తులు ఎప్పుడు కూడా మళ్ళీ భక్తుల్ని కీర్తించుకోవాలి, వాళ్ళ రచన చేసినటువంటి రచనని గానం చేసుకోవాలి. అంటే వాళ్ళు ఏ పెడిస్ట్రెయిన్లో మనకి ఆ అనుభూతిని ఆనందాన్ని పొంది ఇచ్చారో మనకు తెలియదు, కానీ ఒక్కానొక సందర్భంలో కొన్ని కొన్ని పంక్తులు విన్నప్పుడు వెంటనే మనకి ఆ అమృతం అందుతుంది. ఇప్పుడు అన్నమయ్య ఎలా చెప్తారు, ఒక జానపదం తీసుకుందాం అనుకోండి, ఎందుకంటే జనులు అందరికీ అది ఇష్టం గనక. ఉగ్గు, యాలం, యాత, హంస, చిలక, కూగుగు, తందనాన, గొబ్బిళ్ళు, తర్వాత తోలు బొమ్మలు, నోటితో సులభంగా పలికే పదాలని కూర్చి, బుట్ట బొమ్మలు, ఇలాంటివన్నీ ఏవైతే జానపద మాటలు ఉన్నాయో, జానపదులు యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సంకీర్తనలుగా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత చాలా చిన్న చిన్న మాటలుగా ఉన్నాయి. ఎట్లున్నాయి? చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా, చల్లరే హరిపై జాజర జాజా, చల్లగా సరసపు జాజర జాజా, సంగడి కొలువుల జాజర జాజా, సంధుల ఒత్తుల జాజర జాజా, చందూరు పాటల జాజర జాజా, సంధ్య చీకటుల జాజర జాజా. ఇలా చెప్పుకుంటూ వెళ్ళి చనుగవ గుర్తుల జాజర జాజా, సమర చనుగవ గుర్తుల జాజర జాజాసేను శ్రీ వెంకటేశ్వరుడి తని చనుమానంబుల జాజర జాజా అనుకున్నాం. ఆ చివరిలో ఒక మాట చిత్రంగా, అదంతా వైచిత్ర్యం అంటే ఒక ధ్వని అన్నమాట. మనకి పైకి కనిపించే అర్థం ఒకటి, లోపల కనిపించే అర్థం ఒకటి. ఆ ధ్వని లేకుండా రసం పుట్టదమ్మా. అవునమ్మా. రసం పుట్టాలంటే ఆ కావ్యానికి ఒక రసం ఉండాలి, అప్పుడు మాత్రమే అది మనం ఆస్వాదించగలం కదా. అలాంటి రచనల్ని మనం ఊరికనే లల్లాయి పదాలుగా తీసుకుని పాడాలి అని ఆ ఉద్దేశంతో పాడితే ఆ రసం పుట్టదు. దాని ధ్వని తెలుసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది. సమరతి కరగుల జాజర జాజా అంటాడు. ఏమిటి సమరతి కరగుల జాజర జాజా? మనకు అర్థం కాదు, కాసేపు ఏందో ఈ భాష, ఆయనకి ఆయన రాసుకున్న భాష అన్నట్లుగా ఉంటుందన్నమాట. అంటే ఆ కొలోక్యల్, ఆ మాండలికం. కానీ ఇక్కడ అది కాదు. ఇలా అందరూ గనక సంకీర్తన పాడుకుంటే ఒకే రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఉన్నది ఒకటా రెండా? ఒకటే ఉంది. అంటే శ్రోతావక్త స్వయం జనార్దన, రెండు లేవయ్యా, పాడుతున్నవాడు వాడే, వింటున్నవాడు వాడే, అట్లుంటుంది. ఆ తర్వాత చివరిలో అన్నాడు కదా, చనుగవ గుర్తుల జాజర జాజ. చనుగవలంటే వక్షస్థలం అని అర్థం. ఏంది వక్షస్థలం అని రాస్తాడు అన్నట్టుంటుంది. ఆ వక్షస్థలం వెనక ఉన్నటువంటి హృదయం ఆయన అనేది అది తెలీదు, అర్థం కాదు, తొందరగా తట్టదు. ఎప్పుడు తడుతుంది అని అంటే, మనం కొంచెం యోగ సాధన వైపు ఉంటే తట్టుతుంది. అలాంటి వాక్యాలన్నీ కూడా అలా 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 పరిపుష్టం కావడానికి అన్నమయ్య రాసిన ప్రతి రచన కూడా గర్భం దాల్చి ఉంటాయి. అది డెలివర్ చేస్తే నీకున్నది ఏమిటయ్యా అంటే భగవద్ ఆనందానుభూతి. ఎంత చక్కగా ప్రెజెంట్ చేశారమ్మా, గర్భం దాల్చి ఉంటుంది, అది డెలివర్ చేస్తే వా, అంటే స్వచ్ఛమైన శిశు జననం ఇచ్చినట్లుగా మనకి ఆ అనుభూతి ఆనందం, ఆ తాదాత్మ్యం అవి వస్తాయన్నమాట. అవి రావాలి అని అంటే మీరు మామూలుగా డిక్షనరీ అర్థాలతో మనం చదివితే అది రాదు. ఎప్పుడు వస్తుంది? మీరు కూడా కాస్తో కోస్తో మెడిటేట్ చేస్తే, మీరు కూడా కాస్తో కోస్తో, మరి సాహిత్యం చదివితే కూడా రాదు. సాహిత్యం చదివితే ఏమవుతుందని అంటే, తప్పు కాదు, అది నేర్చుకోవచ్చు. నేను చెప్పేది ఏది కాంట్రవర్షియల్ కాదు, వెరీ క్లియర్, క్లిస్టర్ క్లియర్గా చెప్తున్నా.
బాగా సాహిత్యం చదవటం వల్ల విషసేకరణ చాలా వచ్చిన తర్వాత మీకు ఆ అనుభూతి ఆనందం అందడానికి కొంత మరపు వస్తుందన్నమాట. ఓహో, మనం ఈ చదివిందంతా గుర్తుపెట్టుకుంటే రాదు ఇది ఆనందం, అది వదిలిపెట్టాలి. ఓకే, అట తెలుస్తుంది. వదిలిపెట్టకపోతే అందులో తప్పులు కనిపించే అవకాశం కూడా ఉంది. వ్యాకరణం లేదంటాం, ఛందస్సు లేదంటాం. మరి ఒక్కొక్క చోట ఛందస్సులు లేవు ఆయన సంకీర్తనకి. ఇప్పుడు ఈ కీర్తనలో ఛందస్సు లేదు. చల్లరే హరిపై జాజర జాజా అన్నారు, జాజర జాజరా అనాలి, జాజే అని వదిలేశాడు ఆయన. మరి అప్పుడు ఛందస్సు తప్ప ఇక్కడ అనుభూతి మాత్రమే పొందాలి. ఎస్, అనుభూతి ఉన్న చోట నీకు గ్రామర్ ఉండదు అని అర్థం. సూపర్ అమ్మ, చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. అయితే అమ్మ, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. సాధారణంగా భగవంతుడికి భక్తుడికి మధ్య అనుబంధం అనుభూతి అనేది మాటల్లో చెప్పలేమమ్మా. ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఆయన అనుభూతిని మనం పొందుతూనే ఉంటాం, దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు. ఇక మీరు ఆయన సేవలో ఉన్నారు, బోల్డన్ని సంకీర్తనలు చేశారు, ఈ బాటలో మీరు వెళ్ళినప్పుడు రాళ్ళు పువ్వులు రెండు చూసి ఉంటారు. చూడలేదు అంటే అది క్వశ్చన్ మార్కే, ఎవరు కూడా నమ్మరు. అయితే ఇలాంటి టైంలో ఎప్పుడైనా మీకు ఒక అనుభూతి చెంది, నాకు స్వామి ఈ సిచ్యువేషన్లో నాకు ఆయన ధైర్యం ఇచ్చారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అంటే ఒక అనుభూతి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారమ్మా ఇప్పటికీ మీకు గుర్తుండిపోయిన అనుభూతి? ఇదంతా కూడా నేను ఏదైనా కల్పించి చెప్పడమే అవుతుందమ్మా. అలా లేదు నా జీవితంలో. చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మై లైఫ్ వాజ్ డివైన్. సో నేను దాన్ని వెతుక్కుంటున్నానంటే నేను వెతకలే, అదే వెతుక్కుంటూ నా కోసం వచ్చింది. ఓకే, అది వెతుక్కుంటూ వచ్చినప్పుడు నాకు ఇలాంటి అనుభూతి అని నేను ఎట్ట చెప్పను? ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ సీయింగ్ ఆయన స్పర్శే చూస్తూ ఉన్నా. నాకు కష్టం వస్తే ఏదో తలుపు ట్యాప్ చేసి ఎవడో వస్తాడు, ఏదో చేసేసి వెళ్ళిపోతాడు. ఓకే, ఇప్పుడు దాన్ని నేను మెరాకిల్ అన్నా లేకపోతే ఆయన నన్ను ఇట్లా ఆశీర్వదించాడని చెప్పనా? ఏమని చెప్పను? నో, నథింగ్, ఏది కాదు. అది ప్రతిసారి దైవం మానుష్య రూపేణ అన్నట్టు ఏదో ఒకటి జరిగిపోతూ వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. పో, నేను అడిగానా? అడగను. నేను ఎవరిని ఎన్నడూ డొనేషన్స్ అడగలేదు, స్పాన్సర్షిప్ అడగలేదు. నేను ఈ యాక్టివిటీ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే పాల్గొనండి అని చెప్తాను అంతే. అలాగే నన్ను ఎవరిని అడిగేలాగా చేయలేదు ఆయన. ఇప్పుడు అలా మీ నోట్లో నుంచి రాకముందే కావాల్సినవి అన్ని ఏర్పాట్లు చేసేసాడు ఆయన. ఇప్పుడు నేను నాకు ఈ మెరాకిల్ చేశాడు ఆ మెరాకిల్ చేశాడు అని చెప్పనా? ఏం చెప్తాను, జీవితమే మెరాకిల్ అయిన తర్వాత అవుతుంది, లేకపోతే ఎగ్జాగరేట్ చేసేది హిపోక్రసీతో చెప్పడం లాగా ఉంటుంది. నాకు అవేవి ఇష్టం లేదు. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై లైఫ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐఎమ్ నాట్ ఎ పెద్ద గోల్డెన్ స్పూన్ కాదు, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాసే నా ఇది లైఫ్ అంతా. బట్ ఎన్నడూ ఏది కొరత చేయలే. ఏదో ఎవరో ఎనిమీస్ వచ్చేసి దాడి చేసేయటం ఏదో అట్లా ఏమీ జరగలే. ఇప్పుడు కూడా జరగదని అనుకుంటా. ఓకే, ఎప్పుడు ఎప్పుడు ఆయన రక్షలోనే ఉంటాం. ఎందుకనంటే నాకు లుక్ ఆఫ్టరే, లుకెట్ లేదు. లుకెట్ అంటే లుకెట్ అంటే సాక్షిత్వం, లుక్ ఆఫ్టర్ అంటే రక్షకత్వం. సో హీస్ ఎవ్రీ టైమ్ లుకింగ్ ఆఫ్టర్ మీ, వై షుడ్ ఐ బాదర్? సో ఇందులోంచి నన్ను బయట పట్టుకొచ్చాడు, ఆ కష్టం నుంచి బయటకు పట్టుకొచ్చాడు, ఈ కష్టం నుంచి బయట పట్టు నాకు అట్టగనిపించింది. బట్ ఐ కెన్ టెల్ యూ ఎవ్రీ టైమ్ ఒకటైతే అలా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అదేంటంటే నాకు అది గురుదేవులు ఇచ్చిన వరం అని అనుకుంటా. హూమ్ ఎవర్ ఐ సీ, నాలో వెలుగుతున్న జ్యోతిని ఎట్లా నేను చూస్తానో అవతల వాళ్ళ వెలుగుతున్న జ్యోతిని కూడా అట్టకి చూడగలను ఇప్పటికీ. సో నాకేమీ మీరు దూషించినా ఏమనిపించదు, కష్టపెట్టినా అనిపించదు, కోర్టుకి ఈడ్చినా ఏమనిపించదు, సరే చేయనైనా అంట, జరుగుతూ ఉంటాయి. ఏది మనసుకి తీసుకోరు, అది పొగడతైనా ఏదైనా సరే. నో నో, ఐఎమ్ వన్ కైండ్ ఆఫ్ ఎమోషనలీ వెరీ ఫిట్. ఆఫ్టర్ మై గురు ఎంటరింగ్ ఇన్ టు మై లైఫ్ ఐ బికేమ్ మోర్ ఫిట్ ఇన్ ఎస్ట్రల్ ప్లేన్. అమ్మా, గురు మీ జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత మీరు ఫిట్గా అయ్యారు, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అన్నారమ్మా.
గురువు మీ జీవితంలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? హూ ఈజ్ యువర్ గురు అంటే ఏం చెప్తారు? నేను అన్నమాచార్య సంకీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు నాకు ఒక వెలుతుండేదమ్మా, అంటే నేను ఈ సంకీర్తన్ని బాగా పాడుతున్నానా లేదా అనో, లేకపోతే అసలు నాకు ఇది ఏం తెలుసో ఏం తెలియదో తెలియదు, ఏదో పాడుకుంటూ పోతా ఉన్నా, ఏమి నాకేం ప్రత్యేకంగా దాని గురించి లోతులేం తెలియదు. ఒకలాంటి దుగ్ధ బాధ ఏం పేరు పెట్టుకుంటో పెట్టుకో దానికి, లోపల నుంచి ఒక రకమైనటువంటి విచారణ మొదలైందన్నమాట. ఇంత బాగా పాడిన మీరు, ఇంత మందితో చప్పట్లు కొట్టించుకున్న మీరు కూడా అలాంటి ఆత్మన్యూన్యత భావాన్ని ఫేస్ చేశారా? ఆత్మన్యూన్యత కాదు అది, ఏదో తెలుసుకోవాలనేటువంటి పెద్దదైనటువంటి ఒక విషయం, చిన్న విషయం కాదు అది, అంత ఈజీగా లభించదు అది. మరి నేను అంత పరితపిస్తే చిన్న వెలితి, ఆ వెలితి ఏంటో తెలియదు, తెలియటం లేదు. ఓకే, సో దాన్ని తెలుసుకోవాలని తాపత్రయం, అట్ ద సేమ్ టైం నాకు ఒక గురువు కావాలని ఒక సంవత్సరం పాటు ఒక మదన, ఒక అంతర్మథనం బాగా జరిగింది. ఆ అంతర్మథనంలో నేను చదువుకుంటున్నటువంటి సంకీర్తనలో అర్థం ఏదైతే చెప్పారో అవి నాకు నచ్చేవి కాదు. నేను చదువుకున్నప్పుడు కొన్ని అర్థాలు చెప్తారు, తాత్పర్యాలు చెబుతారు సంకీర్తనకి, అది కూడా ఒక థియరీ క్లాస్, నాకు అది నచ్చేది కాదు. ఓకే, నో ఇది కాదు అసలు, నేను ఏదో తెలుసుకోవాల్సింది ఉంది, అది తెలుసుకోవడానికి నాకు ఎవరో కావాలి అన్నది గురువు కావాలయ్యింది. ఓకే, ఎవరో నుంచి గురువు దాకా వచ్చింది? గురువు దగ్గరకు వచ్చాక ఏ గురువు? ఏ గురువు లేదు ఇంకా, గురువు కావాలి, గురువు కావాలి అంతే. ఏ గురువు అనేది నాకు అవసరం లేదు కూడా. ఆ తరుణంలో మా నన్ను ఆధ్యాత్మంగా బాగా వృద్ధి చేసే దాంట్లో మల్లాది పున్నయ్య శాస్త్రి గారు, ఆయన నాతో కొంతకాలం ట్రావెల్ చేస్తూ కొన్ని విషయాలు నాకు చెప్పటం మొదలుపెట్టారు. పెడితే అప్పుడు ఆయన ఒకరోజు ఆయన అన్నాను, నాన్న నాకు ఇన్ని విషయాలు మీరు చెప్తున్నారు కదా, మీరే నా గురువుగా ఎందుకు ఉండకూడదు అని అడిగితే ఆయన అన్నారు, అమ్మా నేను నీ గురువుని కాదు అన్నారు. ఒక ఫోటో తీసి చూపించారు, ఈయనే నీ గురువు అన్నారు. అప్పుడు మాస్టర్ సివివి గారి ఫోటో, మాస్టర్ ఈకే గారి ఫోటో, ఇద్దరు ఫోటోలు ఒకే ఫ్రేమ్ లో ఉన్నాయి ఆయన పాకెట్ లో. అది తీసి ఈయనే నీ గురువు అని చెప్పారు. మట్టి బుర్రకు అర్థం కాదుగా. సో అన్నాను, అదేంటి నాన్న మీరు కదా ఇవన్నీ చెప్తున్నారు, అసలు వీళ్ళు ఎవరు అన్నా. అంటే ఆయన అన్నారు, వీళ్ళే నన్ను ఇక్కడ పంపించారు అన్నారు ఆయన. అప్పుడు కూడా నాకు అర్థం కాల. అట్లా కొద్ది రోజులు పోగా దేర్ వాజ్ కలలో కనిపించినటువంటి ఒక మూర్తి అన్నమాట. ఓకే, వారి పాదాలని నేను శుశ్రూష చేస్తున్నా. అట్లా ఏమిట్రా అని అంటే, ఇన్ మై పాస్ట్ ప్రీవియస్ బర్త్ ఐ వాజ్ విత్ మాస్టర్ సివివి. ఓకే అని తెలియవచ్చింది. అప్పుడు మెల్లమెల్లగా ఆయన పతంజలి యోగ సూత్రం, ఆయన మాస్టర్ ఈకే గారు రాసిన పతంజలి యోగ సూత్రం, భగవద్గీత, నారద భగ సూత్రం, వాట్ ఎవర్ ఆల్ ద లిటరేచర్ ఆఫ్ మాస్టర్ ఈకే, అవి మెల్లగా చదవటం ప్రారంభం చేశాను. ఓకే, అప్పుడు నాకు సంకీర్తనలో ఉన్న విషయం అర్థమైంది. ఓకే, ఎక్కడైతే అక్కడ వెలితి ఫీల్ అయ్యారో ఆ వెలితి తీరిపోయింది పూర్తిగా. అసలు ఇంత కూడా కొరత లేదు, ఇప్పుడు అసలు ఏ కొరత లేదు, తెలిస్తే తెలుస్తుంది, లేకపోతే లేదు, తెలవకపోతే ఆయన తెలియజెప్తాడు. అట్లా అంతటి అంటే నేను ఆ గురువుకి ఇచ్చినటువంటి ఏమో నాకు తెలియదు, పూర్వజన్మలో నేను ఏం చేసి ఉన్నాను నాకు తెలియదు. ఆయన నన్ను ఆశీర్వదించినటువంటి ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు, అంటే నేను ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్ అని కూడా చెప్పను, మళ్ళా అది కూడా లేదు ఇప్పుడు నా డిక్షనరీలో. ముందు నుంచి కూడా ఆయన టేక్ కేర్ చేశారు, నాకు అప్పుడు తెలిసింది అంతే. వస్తుందా మీకు? నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మా, మీలాంటి వాళ్ళు గురువుకిచ్చే ప్రాముఖ్యత ఇలాంటివి చూసినప్పుడు, మీరు కానీ సత్యవాణి గారు కానీ అసలు మాట్లాడుతున్నప్పుడే మీ మొహం పైన చిరునవ్వు కానీ ఆనందం కానీ అతి తక్కువ మందిలో చూస్తూ ఉంటామమ్మా. అంటే నేను అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో నేను కాదు నా గురువు అని చెప్పుకునే మీ అందరికీ నిజంగా నమస్కారం చెప్పి మేమందరం నేర్చుకోవాలమ్మా ఇలాంటివన్నీ కూడాని. ఆ గురువు దయ ఎంత పటిష్టంగా ఉంటే
ఇక్కడ మీ ముందు కూర్చుని ఇట్లా మేము మాట్లాడగలుగుతాం. ఈ వాక్కంతా అయిందే, ఈ పాట అంతా అయిందే, అయినప్పుడు ఇంకా ఇంకా మా వాక్యాల ఫలానాన్ని మేము ఎలా సంతకం చేద్దాం? లేదు లేదు, అసలు లేదు. హౌ ఎవర్ సింపుల్ వి వాంట్ టు లివ్, అంతే సింపుల్గా ఉండాలనుకుంటాం. ఆయన చెప్పినటువంటి మాటలు ఎక్కడ తూచా తప్పకుండా లైఫ్లో చెయ్యాలని ట్రై చేస్తాం. ఎక్కడైనా పొరపాటు పోవచ్చు, ఎప్పుడైనా అది సహజం పొరపాటు చేయటం, అట్లాంటి సందర్భాలు తప్పించి. అదర్వైజ్ ఎవ్రీ టైమ్ హీస్ గైడింగ్ మీ, ఎవ్రీ సెకండ్ ఇన్ మై లైఫ్ హీస్ గైడింగ్ మీ. అది నేను బాగా మీకు ఘంటాపథంగా చెప్పగలుగుతా. అమ్మా, మీ గురువుగారికి ఒక పాటని డెడికేట్ చేస్తూ ఒక మంచి పాట పాడాలి అంటే ఏ పాట పాడతారమ్మా? అంటే అన్నమయ సంకీర్తన వాడను, ఏదైనా ఏదో అంటే మీకు నచ్చిన పాట. అవును అవును, ఏదో పాటని ఇవాళ మా కెమెరా పూర్వకంగా ఇంకొక పాట పాడతారమ్మా. అది ఏదో అంట గురు 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 అస్మరణ అన్నమాట. దయాకరో గురునాథ, కృపాకరో గురునాథ, సివివి గురుదేవ గురునాథ, ప్రభాకర గురు గురునాథ, ఈకే ప్రభు గురు గురునాథ, రామ రాజయోగ రామ కోట గురునాథ. ఒక గురు పరంపర అది. అక్కడ ఎక్కడో చిన్న రేణువు, ఈ రేణువుని అంత పెద్ద అణోరణీయాన్ మహతో మహీయాన్ అని గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలో తెలియట్లేదమ్మా. మీరు అది ఆనంద బాష్పాలతో ఒక గురువు గురించి పాడమన్నప్పుడు మీ కళ్ళంబట నీళ్ళు వస్తున్నాయి చూడండి. మీలాంటి అంటే గురువుని ఇష్టపడే శిష్యుల ముందు నేను ఇలా కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆశీర్వచనం అమ్మా, ఆయన ఆశీర్వచనం. గురు శుశ్రూష కానీ గురు మాట కానీ ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటామో, అంటే అందరినీ గురువు అనలేమమ్మా మనం. మనం సంగీతం నేర్చుకున్న ప్రతి వాళ్ళు గురువు, సంగీతం నేర్చుకున్న ప్రతి వాళ్ళు గురువు. అది అది ఒక స్టేజ్, ఒక స్టేజ్. కానీ ద ఫైనల్ గురు ఈజ్ వన్. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అంటే వీళ్ళంతా తక్కువని కాదు, వీళ్ళు కూడా అంతే గొప్పవాళ్ళు, అంతే అవసరం కూడా లైఫ్లో. కాకపోతే ఒక టర్న్, ఒక షిఫ్ట్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఆ గురువు మన మన జీవితాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేస్తూ, అంటే మెంటల్గా ఫిట్ లేని, ఆస్ట్రల్గా ఫిట్ లేని, ఎమోషనల్గా ఫిట్ లేనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి మానవుడికి, వాటన్నిటిని ఫిట్ చేస్తూ ఉంటారు చూడండి. అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇది నేను కాదు, నేను కానిదిగా ప్రవర్తిస్తున్నా, నేను ఇది అది కాదు, ఐఎమ్ దట్, ఐఎమ్ నాట్ దిస్ అనేది ఎప్పుడైతే మనకి ఆ కాన్షియస్, ఆ అలర్ట్నెస్ ఎప్పుడైతే మొదలవుతుందో, నాకు తెలిసి అంతా ఉండేది అవేర్నెస్ అని తెలుస్తుంది కదా. ఆ అవేర్నెస్ని పట్టుకుంటే చిన్న చిన్న బాధలు ఉన్నా కూడా ఇంకా ఎందుకు అలా ఉన్నాయి అంటే, నాకు కర్మ లేదని కాదు, కర్మ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రారంభ కర్మ ఉంటుంది. ఏదైనా సరే ఆ ప్రారంభ కర్మ కూడా ప్రయత్నంలో భాగమే, అది కూడా అది మనల్ని మనం మౌల్డ్ చేసుకోవటానికి అది కూడా. అంటే ఇట్ ఈస్ వెరీ ఇన్ డెప్త్ అనుకోండి నేను చెప్పేది, ఒక్కొక్క మాట మీకు అర్థం కాకపోవచ్చు, నేను క్షమించాలి. అంటే ఆ ప్రారంభం అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ ప్రారంభంగా కన్వర్ట్ అవుతుంది కదా కర్మ. నేను అంటున్నా ఆ ప్రారంభం కూడా ఆ ప్రయత్నంలో ప్రారంభమే అది, అట్ట చెప్తున్నా చూసారా. కాబట్టి ఇక్కడ మనకి ఆయన గురువు తాలూకు ఒక ఆశీస్సు, ఆయన కటాక్షము లేకపోతే ఆయన మార్గము కొంత కఠినమైనా కూడా, కొన్ని కోల్పోవాల్సినవి ఉన్నా కూడా సిద్ధంగా ఉన్నా నేను. కోల్పోవాల్సినవి ఉన్నా కూడా గురువు కోసం సిద్ధం, సిద్ధంగా ఉన్నా. నాకు అదే కావాలి, ఏమి ఇవేం అక్కర్లేదు. ఏదో ఊరికే మీ ముందు కూర్చోడానికి ఎట కూర్చుంటా తప్ప ఏం అక్కర్లేదు అమ్మా. అయితే
అనుమాచార్యుల వారి జయంతి సందర్భంగా అనుమాచార్యుల వారిని గుర్తు చేసుకుంటూ ఇప్పటి తరాల వారికి మీరు ఆ పాటల్ని ఎప్పుడూ అందిస్తూనే ఉంటారన్నమాట. అంటే జ్యోతిర్మయి గారు స్టేజ్ ఎక్కిన వెంటనే అది అకేషన్ ఏదైనా అయి ఉండొచ్చు, ఇటు శివరాత్రి అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయినా కూడా ఒక్కటైనా అన్నమాచార్య కీర్తన పాడించుకోకుండా మిమ్మల్ని స్టేజ్ దించిన రోజులు చాలా తక్కువ అని చెప్పచ్చమ్మా. అయితే ఈ సందర్భంగా అన్నమాచార్యుల వారి గురించి, మీరు అన్నమాచార్యుల వారి గురించి పునికి పుచ్చుకున్న కొన్ని విధి విధానాల గురించి కానీ క్వాలిటీస్ గురించి కానీ చెప్పాల్సి వస్తే ఏవేవి చెప్తారా? భక్తి భారతీయుల తత్వం, అది ఎవ్వరూ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్నమయ్య మనకు నేర్పించింది ఏమిటి అని అంటే, సూక్ష్మంగా ఉన్న పరమాత్మని మనం దొరకబుచ్చుకోలేనటువంటి పరమాత్మని తాను ఎలా అన్వేషణ చేశాడో అలా తన సంకీర్తనలో పెట్టారు. మొత్తం బ్రహ్మాండంలో ఉన్న ప్రతి యాక్టివిటీని మామూలు చిన్న చిన్న మాటలుగా చెప్పేశారు. లేదు, జీవుడికి దేవుడికి ఉన్న ఒక సంబంధం, భక్తుడికి భగవంతుడికి ఉన్న ఒక మంచి సంబంధాన్ని ఆయన ఆ భక్తి మార్గంలో, ఎక్కువగా భక్తి మార్గమే అయింది మనకు. ఆయన కీర్తనలు రెండు విధాలుగా డివైడ్ చేస్తారు, శృంగార సంకీర్తనలని ఆధ్యాత్మ సంకీర్తనని. అట్టలేదు, రెండు ఒక్కటే, అంతా ఆధ్యాత్మ సంకీర్తనయే. అంటే మధుర భక్తికి సంబంధించినప్పుడు వారు శృంగారం అన్నారు అంతే, ఓకే, అంతకంటే ఏం లేదు. మనం కన్ఫ్యూజ్ అవ్వాలి, శృంగారంతో మేళవి చేయనప్పుడు అది అలా చెప్పబడింది అంతే తప్ప అంతా ఆధ్యాత్మమే. అయితే అన్నమయ్య సంకీర్తనకు వచ్చే పాటికి ఏంటంటే, ఆ భక్తిని, నీతిని, వైరాగ్యాన్ని అంతటినీ కూడా చిన్న చిన్న పదాల్లో మనం పాడుకుంటుంటే మనం ఆ కాన్షియస్లో ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే ఆపేస్తామో మళ్ళీ ఆ ఫిజికల్ వరల్డ్లోకి వచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు అన్నమయ్య మనకి ఏం నేర్పించాడు రా అంటే, భగవంతుడిలో కాకుండా తో ఉండడానికి నేర్పించాడు. ఓకే, భగవంతుడిలో కాకుండా భగవంతుడితో ఉండాలో. ఎందుకంటే ఒక్కొక్కసారి నేనంటాను అది కరెక్ట్ ఇది కరెక్టే. మనకి మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం ఉంది భక్తిలో, భక్తిలో రెండు రైటే, అదొక స్టేజ్, ఇదొక స్టేజ్. సో ఇప్పుడు భగవంతుడు లో ఉండడం మనకు తెలుస్తూ ఉంటది, తో ఉండడం స్టార్ట్ అయ్యింది సంకీర్తన పాడుతూ ఉంటే. ఇప్పుడు అందులో ఉంటాం, మీకు తెలుస్తుందా అంత బ్యూటీ ఉందన్నమాట ఆ సంకీర్తనలో. అది ఆపేశారనుకోండి మళ్ళీ బయటకు వచ్చేస్తూ మళ్ళీ ఏదేదో అట్రాక్ట్ చేస్తా. పాడుతూ ఉన్నాం అనుకోండి అందులోపలే ఉంటాం, లో ఉండాలి. అందుకని పొగడవో 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 తలచవో 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 తడవవో 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 మనసా హరినామము కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామము కడు ఆనందకరము. మరిగిపోమంటున్నాడు. ఈ మరిగిపోవడం అనే మాట ఉంది చూడండి ఈ మధ్యకాలంలో మన తెలుగులో ఉపయోగించటంలా. మరగడం అంటే మనం తెలుగులో అంటాం చూడండి, ఆ అమ్మాయిని మరిగాడు వీడు అని అలా. ఓకే, హరినామానికి మరిగిపో నువ్విగా, మరుగు దాంట్లో కరిగిపో. మరిగిపో అంటే కరిగిపో అని అర్థం, అందులో కరిగి ఉండు అన్న. మరి తలుస్తూ ఉంటావా పొగుడుతూ ఉంటావా? కాదు, దాంట్లో మునిగి ఉండు. మునిగి తేలాలంటారు కదా మన వాళ్ళు, భక్తిలో మునిగి తేలదాం అంటారు కదా, తప్ప మాట. భక్తిలో మునిగి ఉండాలి, తేలకూడదు తేలకూడదు, తేలితే ఫిజికల్ వరల్డ్ వస్తుంది. సో భక్తిలో మునిగిపోవాలంటారు. మునిగిపోవడాన్ని అన్నమయ్య మనకు నేర్పాడు. ఎందుకని, భగవద్గీతలో కృష్ణుడే ఎన్ని రకాలైనటువంటి యోగాల్ని చెప్పగా ఇన్ని రకాలు చెప్పావయ్యా నన్ను అసలు ఏం చేయమంటా అని అడిగాడు అర్జునుడు. ఇవన్నీ అక్కర్ల, భక్తితో నన్ను ఆశ్రయించి ఉండు అన్నాడు. దాన్ని అన్నమయ్య కొల్లలుగా సంకీర్తన చేసేసాడా?
ఆ సంకీర్తనలకి ఇక ఎండ్ లేదు, ఎండ్ లేదా, లేదు. ఏది పట్టుకున్నా ఆయన్నే అంటాడా, ఏది పట్టుకున్నా ఏకత్వంలోనే చూస్తూ ఉంటాడా, ఏకమను పశ్యంతి, అన్నిట్లో ఆ ఒక్కదాన్ని చూడటం అనే ఒక ప్రాక్టీస్, ఒక సంకీర్తన పాడగా రావడం అనే ఒక పద్ధతి ఉంది చూడండి అమ్మా, అది దేనికి కూడా సమానం కాదు. అది నేర్పేవాడు ఎవడై ఉండాలి, భక్తుడయ్యే ఉండాలి. ఉత్త రచయిత అవ్వకూడదు, ఉత్త పాట పాడేవాడు అయ్యి ఉండకూడదు. ఈ రెండు కలిసి కలిగి ఉండాలి. ఈ రెండు కలిసి అపరిమితమైన భక్తి, కండిషన్ ఉండకూడదు దానికి. అపరిమిత అంటే కండిషన్ లేనటువంటి ఒక ప్రేమ ఉండాలి అక్కడ. అది వ్యామోహం కాదు, మమకారం కాదు. మన వ్యామోహాన్ని మమకారాన్ని ప్రేమ అంటాం, తప్పు. అలాంటి ఏ కండిషన్ లేనిటువంటి స్థితిలో నుంచి ఆయన సంకీర్తన పాడితే, 600 దాటితే కూడా మనం ఇప్పుడు ఆ కీర్తన వాడుకుంటున్నాం అంటే, ఆ వర్డ్కి ఉన్నటువంటి వెలాసిటీ, పొటెన్షియాలిటీ అర్థం చేసుకో. చత్వారి వాక్పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణ ఏ మనీషిణ గుహాత్రీణి నిహితాన్యంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి. వాక్కు 4 రకాలుగా క్రిందికి వచ్చింది. చత్వారి వాక్పరిమిత పదాని పరాపశ్యంతి మధ్యమా వైఖరి. ఈ 4 వాక్కులు క్రిందికి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందయ్యా అంటే తెలీదు, వైఖరిగా మాత్రమే వినపడుతుంది. ఇప్పుడు అది మళ్ళా లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరా నుంచి వచ్చినటువంటి వాక్కు మనకి వైఖరిలో తెలుస్తుంది, దీని వెనక్కి వెళ్ళాలి, ఇలా లోపలికి వెళ్ళాలి. పరా నుంచి వచ్చినటువంటి వాక్కు వైఖరిగా వస్తుందా? ఎట్లా ఇది పాసిబుల్ అని అంటే, దీని మాట నేను మాట్లాడుతున్నానంటే నాకు ఒక ఐడియా ఉండాలి వెనకాల. ఆ ఐడియాల వెనకాల ఒక సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం పైన ఆ పరావాక్కు ఉంది. ఆ పరావాక్కే ఈ మామూలు వైఖరి వాక్కుగా మాట్లాడుకుంటుంది. ఇది వైసీ వెర్స నడుస్తుంటుంది. ఇది తెలిసి ఇది ఎక్కడుందట? గుహలో ఉందా? గుహాత్రీడి నిహితాన్నే గయంతి, గుహలో దాగి ఉంది. తురీయం వాచో మనుష్యావదంతి, తురీయమైనటువంటి స్థితిలో, ఆ చివరి స్టేట్ అని చెప్పుకుంటున్నాను చూడండి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో అది వెలువడుతోంది. ఓకే, దాన్ని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అని చెప్పాడు. అలాంటి వాక్కుని అన్నమయ్య మనకు రాశారు. అంటే తాను అనుభవించగా, తానుగా సంకల్పించింది కాకుండా భగవానుడే తాను ద్వారా సంకల్పింపగా, అది మధ్యమా వాక్కుగా, భావం, మధ్యమా వాక్కు అంటే భావం, భావవాక్కుగా వచ్చి అది వ్యక్తమైంది. అంటే ఈ సృష్టి వ్యక్తం కావాలి అని అంటే, ఎలా అయితే బ్రహ్మ వాక్కుని, సరస్వతిని బయటికి తీసుకొచ్చారో, అట్లా భక్తి కావాలి అని అంటే మళ్ళా వాక్కుని మనం తెలుసుకోవాలి. ఇది 4 రకాలుగా ఉంటుంది. దీన్ని ఇంకొంచెం విస్తారం చేయడానికి కావలసిన పటుత్వాన్ని ఈ సంకీర్తన మనకి చాలా సునాయాసంగా, చాలా సులువుగా భక్తిని అర్థం చేసుకోవడానికి ఇచ్చేసింది. ఓకే అమ్మా, అన్నమాచార్య జయంతి సందర్భంగా ఇంకొక అన్నమాచార్య కీర్తన వినాలనుకుంటున్నామమ్మ. మీరు ఎన్ని పాటలు పాడినా మాకు వినాలి అనిపిస్తూనే ఉంటుంది, అంత చక్కగా పాడతారు. ఇంకొకసారి అమ్మ ఇంకొక పాట. దేవుడు శ్రీ విభుడని తెలియరే, సోవలనంతుని చూడరే, వెంకటనాథుని చేరరే, పావనమయ్య పొడును బ్రతుకరే జనులు, గోవింద గోవింద ఎని కొలువరే, గోవిందాయని కొలువరే. గరుడ గమన గరుడ ధ్వజ నరహరి నమో నమో నమో, నరహరి నమో నమో నమో. చంచలము మానితేను సంసారమే సుఖము,
పొంచి హరిదాసుడైతే భూమెల్లా సుఖమో చంచలము మానితేను సంసారమే సుఖమో. ఒరుల వేడక ఉంటే ఉన్నచోనే సుఖము, పరనింద విడిచితేను భావమెల్లా సుఖము. సరవి కోపించకుంటే జన్మమెల్లా సుఖమే, సరవి కోపించకుంటే జన్మమెల్లా సుఖమే. హరిగొలిచిన వారి అంతటాను సుఖమే, చంచలము మానితేను సంసారమే సుఖము. కొమ్మలలో కొలువైన కోయిల తీరు అన్నట్టు పాడారమ్మా, ఎంత చక్కగా ఉందో. ఇలా వింటూ ఉంటే ఇంకా వినాలి వినాలి అనిపించే ఎంత చక్కగా ఉందమ్మా. అయితే శివకేశవుల్ని ఎప్పుడు వేరు చేసి చూడకూడదు అంటారు. నాకు గుర్తుండి మీరు ఒకసారి ఒక స్టేజ్ మీద శివరాత్రి రోజు ఒక భజన చేస్తే కిందన ఉన్న వేలాది మంది పారవశ్యంలో మునిగి తేలిపోయారమ్మా ఆ రోజు. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. అయితే ఇవాళ ఒక్కసారి ఆ శివుణ్ణి స్తుతిస్తూ ఏదైనా ఒక భజన సంకీర్తన కానీ పాట కానీ మీకు నచ్చింది ఏదైనా ఒక్కసారి మా వాళ్ళ కోసం వినిపిస్తారమ్మా. అట్లాగే అంటే అన్నమయ్యే తన సంకీర్తనలో చెప్పడం జరిగింది. అంటే శివకేశవుల అభేదాన్ని చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన ఎంత మాత్రమో. అది కాక మళ్ళా ఇంకొక సంకీర్తనలో కూడా చెప్తారు, నరసింహస్వామి సంకీర్తనలో. నగధర నంద గోప నరసింహ ఓ నగజవరద శ్రీ నరసింహ, నగధర నంద గోప నరసింహ, నవరసాలంకార నరసింహ, నవనీత చోర శ్రీ నరసింహ, నమక చమకహిత నరసింహావో, నరకాంతక జై జై నరసింహ, నమక నమక చమక హిత నరసింహ. ఆయన ఏ భేదం చూశాడని మనం కొట్టుకు చస్తున్నాం. శివుడని కాసేపు విష్ణువని కాసేపు ఏంది గోలంతా. అంత మహాభక్తుడికే ఏ భేదం లేకుండా అయ్యా నరసింహస్వామి తండ్రి నీకు నమక చమకాలతో పూజ చేస్తున్నామని అన్నాడు. మీరు శ్రీ పురుష సూక్తం చదివినా అంతే, రుద్రం చదివినా అంతే, రెండిట్లో ఒకటే ఉంటుంది, ఏం భేదం లేదు. రూపం మారుతుంది అంతే. మనం కావాల్సిన కట్టు అనుకున్న రూపాన్ని కట్టుకున్నాం, ఋషి చెప్పిన రూపాన్ని మనం చెప్తున్నాం. నేనేమంటున్నా, ఈ ఈ ఇద్దరికీ భేదం లేనటువంటి ఒక స్థితి తెలియాలనంటే ఎవ్వరు ఆధ్యాత్మ సాధన చేసినా వాళ్ళకి వన్ పాయింటెడ్నెస్ తెలియాలి. అంటే నువ్వు ఆరాధిస్తున్న గురువులో అందరి దైవాల్ని చూడు. ఓకే, లేదు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దైవాలు రకరకాల దైవాలు చెప్పుకున్నావు కదా, ఆ ఒక్క దైవంలో అన్ని దైవాల్ని చూడగలవు, అది సాధన చెయ్యి, అది అసలైన సాధన. కాబట్టి మనకు రకరకాల ముక్కోటి దేవుళ్ళు రకరకాల వేవరీగా ఉండిపోకర్లా. ఆ రాముడిలోనే ఆ శివుడు కూడా ఉన్నాడని ఎన్నిసార్లు చెప్పుకుంటాం మనం, ఎన్ని రకాలుగా చెప్పుకుంటాం అట్లా. సో మనకున్న అవకాశం అంతా ఏంటనంటే ఆ వన్ పాయింటెడ్నెస్ని పెట్టడమే యోగం. అంటే ఇప్పుడు కూడా నేను ఆ శివకేశవుల్ని వేరు చేసి చూడకూడదు అనే పాయింట్ ఎందుకు మెన్షన్ చేశాను తెలుసామా, ఇప్పటికీ రీసెంట్గా నేను ఒకటి విన్నది ఏంటి అంటే, నేను ఎక్కువగా రాముల వారిని కొలుస్తూ ఉంటాను అనమాట. వాళ్ళ శివుడి గుడి దగ్గరలో అందరూ కలిసి వెళ్తూ ఉన్నప్పుడు అంటున్నారనమాట, మేము గుడికి వెళ్తున్నాం మీరు కూడా వస్తారంటే, ఏంటి ఆ క్వశ్చన్ వస్తాను కదా అంటే, అంటే మీరు ఎక్కువ రాముల వారిని మొక్కుతారు కదా, ఈయన్ని మొక్కుతారా లేదా అని. ఎందుకంటే కొందరు నిలువునామం పెట్టుకునే వాళ్ళు ఈ గుడికి రారు, అడ్డనామం
సర్వనామం పెట్టుకునే వాళ్ళు ఆ గుడికి ఇంకా ఉన్నారా అట్లా అనేసి అడిగాను నేను. అవును లేదండి అట్లేం లేదు అని చెప్పి చెప్పా. అంటే ఇవన్నీ నాటుకు పోయాయమ్మ ఎప్పటి నుంచో చాలా మందిలో ఇది నాటుకుపోయింది. అట్లీస్ట్ కంప్లీట్ గా ఇది పోయే ప్రయత్నం అందరూ స్టాండ్ తీసుకోవాలి. మీలాంటి వాళ్ళు ఇలాంటి దగ్గర ఒక్క మాట చెప్పినా కూడా కొందరికైనా సరే అది. అంటే ఇప్పుడు మరి నేను సంకీర్తన పాడుతున్నానంటే శివకీర్తన పాడలేదా? పాడుతూనే ఉన్నాను కదా, పాడుతూనే ఉన్నా, దాంట్లో నాకేం భేదం లేదు. శంకర శివ శంకర శివ శంకర శంభో, శంకర అభయంకర శివ శంభో మహాదేవ, ఢమ ఢమ ఢమరు భజే శివ గణ గణ గంట భజే, ఢమ ఢమ ఢమరు భజే శంభో గణ గణ గంట భజే, ఢమ ఢమ ఢమరు భజే శంకర గణ గణ గంట భజే, భోలేనాథ్ శంభో భం భం భోలేనాథ్ శంభో. ఇది అంతా వర్డ్, ఇట్ ఈస్ దిస్ ఆల్ ది సౌండ్స్ ఆర్ ది సౌండ్ ప్రిన్సిపల్ వర్కింగ్ ఫర్ ది ఎంటైర్ ఎటర్నిటీ టు స్టే ఇన్ డివోషన్. ఈ సౌండ్ లేకపోతే ఏం లేదు, ఏం లేదు అమ్మ. అందరి పాటలు వినేసామమ్మ, నాకు ఇష్టమైనటువంటి రాముడి పాట కూడా మీతో పాడించుకోవాలమ్మ. అట్లాగా రాముడి కీర్తనలు చాలా ఉన్నాయి, చాలా. ఈ మధ్య అయోధ్యకి పూర్వ వైభవం వచ్చేసింది. అయోధ్యకి వైభవం వచ్చిన తరువాత మీ నోటి ద్వారా ఐ డ్రీమ్ సాక్షిగా ఒక పాట వినాలి అనుకుంటా. చాలా మంచి మంచి కీర్తనల్ని పెద్దలందరూ కూడా చాలా మంది చేసి ఉన్నారు, పూర్వం కూడా చేసి ఉన్నారు. పరగ సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము, నిరతి విభీషణుని పాలి నిధానము ఈతడు, గరిమ జనకు పాలి ఘన పారిజాతము రామ చంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలమూలీయగలిగినందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. చిత్రమైన వాడు రాముడు. ఈ ఎవరు కనిపిస్తే నువ్వు నా ఆత్మస్వరూపం అంటాడు. నిరుగోలయ్యా అనుకుంటా మన రామాయణం పట్టుకుంటే, హనుమంతుడు నువ్వు నా ఆత్మ అంటాడు, సుగ్రీవుడు అంట అందరినీ అంటాడు, వానరసేనులు అందరినీ అంటాడు. అంత విశాలమైన దృక్పథాన్ని ఎంతో గొప్ప ఉదాత్తమైన భావంతో అన్నమయ్య అలా సంకీర్తన చేయటం మనందరికీ ఒక పులకింత. అంటే హీఈస్ అలోవింగ్ అస్ టు స్టే ఇన్ దట్ డీప్ డివోషన్. ఆ డిప్ చేసేస్తారనమాట అన్నమయ్య, ఇట్ ఈస్ డిప్ డీప్ అనమాట. ఆ డివోషన్లో అలా ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి ఒకనొక కుదురైన మనస్సు, ఆ మనస్సుకి ఒక శాంతి, ఇక ఆ మనస్సే కరిగిపోవడం, మనస్సు లేకపోవడం అనేది కదా కావాల్సింది. ఎన్ని జన్మలు ఎత్తినా దానికోసం ప్రయత్నం చేస్తాం మనం అందరం. అట్లా అంత సంస్కరణ ఒక వర్డ్తో సాధ్యమైంది అని అంటే మనం ఎంత భాగ్యవంతులం తల్లి, ఎంత ధనం ఉంది మనకి అసలు. ఏందో ఈ భౌతికమైన డబ్బుల కోసం పరిగెత్తేస్తున్నాం కానీ ఇంత డబ్బు, ఇంత ధనమా మనకి? డబ్బు వేరు ధనం వేరు అనుకోండి, ఇదంతా ధనం మనకి. ఇది మన పిల్లలు, మన పిల్లలు, మన పిల్లలు అందరికీ చేరిపోతుంది. ఇది మనం ఏమి పంచేది కాదు, పంచేది అది వచ్చేది, ఎవరి కాళ్ళకే వచ్చేస్తుంటుంది. అమ్మ నాకైతే ఈరోజు అనుమాచార్యుల వారి జయంతి సందర్భంగా మిమ్మల్ని కలవటం, ఇన్ని మంచి విషయాలు తెలుసుకోవడం, ఇన్ని పాటలు వినడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఏం తెలుసుకున్నారో తెలుసుకోరో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇన్నాళ్ళు కూడా ఒక సంకీర్తని సంకీర్తనలాగా విని ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత నాకు ఏం అర్థమైందంటే ప్రతి పదం తెలుసుకుంటే ఆ అనుభూతికి లోనవుతాను, నేను అది ట్రై చేయాలి, అప్పుడే ఆనందం అనేది పరిపూర్ణంగా పొందగలం అనే విషయం మాత్రం బాగా అర్థమైందమ్మా. ఇది నాకు ఒక ఏమంటారు చాలా ప్రీషియస్ టైం, నాకేదో లెర్నింగ్ టైం లాగా నాకు అనిపించింది. నేను కూడా అంతే, నేను కూడా లెర్నింగే.
చాలా సంతోషం అమ్మ, మీ గురువు గారి గురించి చెప్పారు, అనుమాచార్యుల వారి గురించి చెప్పారు, మీ అనుభూతి గురించి చెప్పారు, మీరు ఎలా డివైన్ పాత్లో ఉన్నారన్న విషయం, చాలా విషయాలు ఈరోజు మా ప్రేక్షకులతో తెలియచేసినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు అమ్మ. నమస్కారం. ఐ డ్రీమ్ వీక్షకులందరికీ అన్నమాచార్యుల వారి జయంతోత్సవం సందర్భంగా ఆ భక్తుణ్ణి నిరంతరం జయంతిని తలుచుకోవటం కాదు, నిరంతరం తలవాలని చెప్పని, ప్రతి ఇంట్లోనూ ఈ అన్నమయ్య సంకీర్తన్ని అందరూ గానం చేసుకోవాలి, తద్వారా వెంకటేశ్వరుడు మీ అందరికీ ఆయువుని, ఆరోగ్యాన్ని, అభయాన్ని, విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు అమ్మ, నిజంగా తదాస్తు దేవతలు, తదాస్తు అని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ చల్లగా ఉండాలమ్మ. నమస్కారం. వాస్తు దేవతలు, వాస్తు దేవతలు.